హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ద న్యూ బిగినింగ్. అందరికీ నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్ నచ్చినట్లయితే. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనపకాయ పచ్చడి అండి. దీనిలోకి ఆనపకాయ ముక్కలు, వేరుశనగలు, నువ్వులు, ధనియాలు, శనగపప్పు, 2 వెల్లుల్లి, జీలకర్ర, 8 మిర్చి, పచ్చిమిర్చి, చింతపండు ఇవన్నీ పక్కన ఉంచుకోండి. ఈలోపే మనం కళాయిలో ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. దీనికోసం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను మళ్ళీ మనం ఈ పచ్చడికి మళ్ళీ పోపు వేయని అవసరం లేదండి. డైరెక్ట్గా అన్నీ కలిపి మిక్స్ చేసుకుంటాం కాబట్టి దీంట్లోనే ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఈ పచ్చడిని 2-3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు కాబట్టి పాడవకుండా ఉండాలి కాబట్టి ఆయిల్ వేసుకోవాలి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం వేరుశనగలు వేసుకోవాలండి. వేరుశనగలు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వెంటనే నువ్వులు, ధనియాలు ఒక్కొక్కటిగా ఇంకా మనం ఇందాకలు తీసుకున్నాం కదా అవన్నీ వేసేసుకోవడమే. వేసుకున్న తర్వాత కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కలర్ చేంజ్ అయినంత వరకు కొంచెం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా కరివేపాకు వేసేసి బాగా కలుపుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. తీసేసుకొని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఆయిల్లోనే వెంటనే మనం ఆనపకాయ ముక్కల్ని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పుని వేసి మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకుని కొంతసేపటికి కొంచెం మనం చెక్ చేసుకోవాలి, కొంచెం మెత్తబడిందంటే వీటిని తీసి మిక్సీలో వేసి ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా అందులోనే కలిపి మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ, ఆరోగ్యంగా ఉండే పచ్చడి రెడీ. దీనిలో అన్నంలో వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.